వస్తున్నది కాబట్టి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా, 2వ తేదీనాడు ఏప్రిల్ 2 నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమొరాండంలు సమర్పించండి, 500 బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమొరాండం ఇవ్వండి. అదే టైంలో ఏప్రిల్ 2వ తేదీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం. మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి, ఆయన రికార్డు ఉండాలి కాబట్టి 2nd నాడు మేము కూడా అక్కడ ఇస్తాం. మీదేమో జిల్లాలలో ఇక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి, బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళు తెలివి తెలుస్తుంది కాబట్టి 6వ తేదీ ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి. ఒక 1 డే దీక్ష, నిరాహార దీక్షలు అవసరం లేదు. ఈ తోలుమందం ప్రభుత్వానికి కడుపుండ తినే కూర్చోండి, దీక్ష చేయండి చాలు. వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు. మంచిగా టిఫిన్ తిని లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి, నినాదాలు ఇవ్వండి. ఆ ప్రకారం బోనస్ ఇవ్వని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం. ఆ తర్వాత కళ్ళాల దగ్గర కూడా మేము నిండగడతాం, కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం. డెఫినెట్గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. దయచేసి రైతాంగానికి నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా, ఆత్మహత్యలు చేసుకోకండి, ఏం మునిగిపోదు. వీళ్ళు ఇప్పుడున్న అసమర్థులేం శాశ్వతం కాదు. మీ పక్షాన మేమున్నాం, పోరాడతాం, బ్రహ్మాండంగా పోరాడతాం. కాబట్టి దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితులలో ఏం కానీయం, మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా మీరు ఇచ్చిన తీర్పును చిరసావించి మీకోసం సేవ చేయడానికి ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఎప్పుడు నడుతూనే ఉంటాయి, రాజకీయాలు ఒక పక్క జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ పని కూడా ఒక పక్కన చేస్తూనే ఉంటాం. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, మేము నిద్రపోం, మీ పక్షాన ఉంటాం. కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి, అందరం కలిసి యుద్ధం చేద్దాం. మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు హక్కుంది కాబట్టి ఫైట్ చేద్దాం, యుద్ధం చేద్దాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా, ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం, లేకపోతే గద్దె దిగువని చెప్పుదాం చేత కాకపోతే. ఆ విధంగా ముందుకు పోరాడదాం, మన హక్కులు సాధించుకుందాం. కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిరాశకు గురి కావద్దు. ధైర్యంగా ఉండండి. మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, ఇవ్వలేం ఆగం కాలేదు. కాబట్టి ముందుకు పోదాం, పోరాటం చేద్దాం, ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా. నో క్వశ్చన్స్ టుడే, నో పాలిటిక్స్ టుడే. నేను తేలే, 4000 తెచ్చిన నేను. ఇనవా బాబు, బీ పేషెంట్ మిస్టర్ రాహుల్. నేనాడు శాంక్షన్ చేయించింది 4000 మెగావాట్ల థర్మల్ స్టేషన్. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే 1600 మెగావాట్లు ఇమీడియట్ చేసిస్తాం, మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వన్నారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ అలకేట్ చేసినాం, ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి భూమి అలాట్ చేసినాం, వాళ్ళు అడిగిన పర్మిషన్లను ఇచ్చినాం, మొదలు పెట్టినారు. 2 ఏళ్ళు ఆలస్యమైంది, అయినా 1600 మెగావాట్స్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకొని నవంబర్ 30 నాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఓటేసి డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 7 నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల, దుబారా వల్ల, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కారణంగా ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడ్డ విషయాన్ని శ్వేతపత్రాల ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాం. అవి చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వాస్తవంగా డిసెంబర్ తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు. వర్షాకాలము గత సంవత్సరంలో పడ్డప్పుడు ఆగస్టులో, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. వర్షాలు పడకపోవడానికి నేను టీఆర్ఎస్ కారణం అంటలేను, గంత అవగాహన నాకుంది. కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న 4 నెలల తర్వాత బయటకు వచ్చి
క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. 4 నెలలుగా మాట మాట్లాడకుండా కాళేశ్వరం కుంగినా సపోర్ట్ చేయకుండా దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటికి వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 200 మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు. కరువు కాంగ్రెస్ తోటి వచ్చింది అంటున్నాడు. ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేదా? చాలా పెద్ద గౌరవం ఉండే నాకు. అవగాహన లేకుండా మాట్లాడితే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే, కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు. మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగానైతే ఉన్న నీళ్ళను వాడుకోవాలో, సాగునీరు తాగునీరుకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలో సమన్వయంగా పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, గ్రామీణ నీటి వ్యవస్థ, అర్బన్ నీటి వ్యవస్థ మీద చాలా సందర్భాల్లో కోఆర్డినేషన్ రివ్యూ చేస్తాను. కానీ అనాలోచితంగా ఈరోజు సాగునీటికి సంబంధించి లేదా త్రాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కరువుకు కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్తున్నాడు. నేను కరువు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందంటలే, కానీ అది ఒక ప్రకృతి నేచర్ అంశం తెలిసి కూడా ఎన్నిలోని వల్ల వర్షం అనేటువంటిది 4 రోజుల్లోనే పడి దాని తదుపరి వర్షం లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు, లేదా ఇవాళ నీటి కొరత ఏర్పడడానికి ఉన్నటువంటి కారణం తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది, దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే ఇలా తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలో నుంచి వెళ్ళి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటే గొంతుగా ఉండే దిశలోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి వంటాడట, కల్లాల వడ్లే రాలే కల్లాల పోయి వంటాడట, కల్లాల వడ్లున్ననాడు రైతులు ఇబ్బంది ఉన్ననాడు, కల్లాల రైతులు చనిపోయినాడు, కల్లాల అధిక తూకం తూకినాడు బండి సంజయ్ గనవల్లే, ఢిల్లీ బార్డర్ మీద రైతులు కొట్లాడి ప్రాణాలు అర్పించినాడు బండి సంజయ్ గనవల్లే, రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పడినాడు గనవల్లే. ఇవాళ ఆయన దగ్గర కల్లాల వంటాట, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది, ఆస్కార్ అవార్డు రైత డ్రామా ఆర్టిస్ట్ అని ముందే చెప్పినాం. ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు ఢిల్లీకి వా, పోయి ఈరోజు రాష్ట్రంలో కరువు ఉన్నటువంటి పరిస్థితులలో జరిగిన రైతాంగ నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వమను, ప్యాకేజ్ ఇవ్వమను, వాళ్ళని ఆదుకుందాం. ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తావో, ఎంత ఇప్పిస్తావో దానికి బరాబరుగా అంతే మేము కూడా కలిపి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మీరు 10,000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, నువ్వు 20 ఇప్పిస్తే మేము 20 ఇప్పిస్తాం, దా రైతులను ఆదుకుందాం. అది చేతగాక ఇదొక నేచురల్ ప్రకృతి వైపరీత్యం. ఇది వడగండ్ల వాన పడ్డనాడు కేసీఆర్ పైసలు ఇవ్వలే, కేంద్రం పైసలు ఇవ్వలే, ఇవాళ కరువు వచ్చినటువంటి పరిస్థితి చూసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. నేను కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా, కరువు పేరు మీద రాజకీయం చేయకండి, రైతుల జీవితాలతో చెలగాటమద్దు, వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం, రండి. నేను బండి సంజయ్ని కోరుతా ఉన్నా, కల్లాల వండకు ఢిల్లీలో వండు.